Welcome to Knowledge Guide. Subscribe our channel, like and share your comment in comment section. Hi friends, iroji topic vachesi Tripura Neni Gopichand gurinchi. Tripura Neni Gopichand garu itanu konni cinemalaku darshakatvam vahincharu. Ante kaadu konni cinemalaku sambhashana rachanalu chesadu. Aina konni navalalu kuda rasadu. Ila cinemalo darshakatvam, rachanalu, inka navalalu enno rasi తంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని గురించి చెప్పాలంటే ఇతను పుట్టింది చొట్టుపల్లిలో. 1910 సెప్టెంబర్ 8న చొట్టుపల్లిలో జన్మించాడు. వీళ్ళ నాన్నగారు వీళ్ళ తల్లిగారు వచ్చేసి త్రిపురేణి రామస్వామి పున్నాంబలకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. వీరి నాన్నగారు విప్లవ రచయిత. ఇంకా త్రిపురనేని గోపిచంద్ గురించి చెప్పాలంటే ఇతని రచనలు అభ్యుదయంగా ఉంటాయి. ఇంకా విశ్లేషణ చేసే విధంగా ఇతని రచనలు ఉంటాయి. ఇతనికి 22 వయసులో శకుంతలా దేవిని వివాహం చేసుకున్నాడు. భార్య లక్ష్మీనారాయణ పంతులు గారి శారదానికేతన్లో తెలుగు విద్వాన్, హిందీలో విశారదను చదువుకున్నారు. వీరికి 6 పిల్లలు, మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఇంకా ఆడపిల్లలలో చూస్తే దేవి, రజని, నళిని. ఇంకా మగవాళ్ళలో రమేష్ బాబు, రామ్ గోపాల్, సాయి చందు, 6 పిల్లలు వీళ్లకు. వీళ్ళు కూడా చదువు బాగా శ్రద్ధగా చదువుకునేవారు. ఇందులో సాయి చందు మాత్రమే వారసత్వంగా సినిమాలలో పనిచేస్తున్నాడు. ఇంకా త్రిపురేణి గోపిచంద్ గురించి చెప్పాలంటే గోడుపల్లి రామబ్రహ్మం గారి ఆహ్వానం మీద మద్రాసు వెళ్ళి రైతు బిడ్డ చిత్రానికి రచయిత, సహకార దర్శకుడిగా పనిచేశారు. మాయాలోకం చిత్రానికి కూడా వారి దగ్గరే రచయితగా పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన గృహప్రవేశం చిత్రానికి కథ మాటలు స్క్రీన్ ప్లే సమకూర్చడం జరిగింది. రోజుల్లో ఆ కొత్త సినిమా తరహాలో ఆ చిత్రం రూపొందించడం జరిగింది. లక్ష్మమ్మ, పెరటలో, ప్రియురాలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. జగ్గయ్య గారికి ప్రియురాలు చిత్రంలో హీరోగా పరిచయం చేశారు. ఆ తరువాత పి పుల్లయ్య గారు, కెవి రెడ్డి గారు వీరితో కలిసి ధర్మదేవత చిత్రానికి స్క్రీన్ ప్లే చేశారు. అది పెద్ద హిట్. అక్కడ సినిమాలకు పనిచేస్తూ రోజుల్లోనే బెజవాడ గోపాల్ రెడ్డి గారి ఆహ్వానం మీద సినిమాలు వదిలేసి ఆంధ్ర రాజధానిగా కొత్త ఏర్పడిన కర్నూలుకి ఇన్ఫర్మేషన్ డైరెక్టర్గా వచ్చారు. అక్కడి నుండి హైదరాబాద్ వచ్చారు. ఆల్ ఇండియా రేడియోలో గ్రామస్తుల కార్యక్రమాలు నిర్వహించారు. సమయంలో కలిమిలేములు, దుక్కిపాటి మధుసూదన రావు గారికి చదువుకున్న అమ్మాయిల చిత్రాలకు సంభాషణ రాశారు. ఇంకా ఇతని డైలీ లైఫ్ చూసుకుంటే ఉదయం 4 గంటలకు లేచి కాఫీ తాగి తన పనిలో నిమగ్నమైపోతారు. ఎంత పని ఉన్నా కుటుంబం విషయంలో నిర్లక్ష్యత వహించేవాడు కాదు. ఇంకా ఇతని డ్రెస్సింగ్ స్టైల్, తెల్లటి పట్టు పంచ, ఇంకా లాల్చీలు వేస్తూ ఉండేవారు. అంతేకాదు కర్నూలులో ఉన్నప్పుడు షెర్వాణి ఎక్కువగా వాడేవారట. త్రిపురనేని గోపిచంద్ గారి నాన్నగారు శాకాహారం అవడంతో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ శాకాహారం ఉండేది. కానీ కొన్ని సందర్భంలో అతను మాంసాహారం తినేవాడు. సాయిబాబా భక్తులు అయ్యాక వెజిటేరియన్ అయిపోయారట. వీళ్ళ భార్య శారదానికేతన్లో పెరగటం వల్ల ఇంట్లో వంటకాలని ఇంగువ వాసన వచ్చేవి. చెక్కోడీలు, మురుకులు వంటివి వీళ్ళు చేసుకునేవారట. ఇతను భోజన ప్రియుడు కూడా. ఇతని ఇల్లు ఎప్పుడు నిరంతరం కళాకారులు, రచయితలతో సరస్వతి పీఠాలా ఉండేది. అతిథి మర్యాదలు ఘనంగా జరుగుతూ ఉండేవి. అంతేకాదు ఇతను ఎన్నో దానాలు కూడా చేసిన వ్యక్తి, ఎంతో సేవలు అందించిన గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అయితే గోపిచంద్ గారు రాసిన తెలుగు సాహిత్య చరిత్రలోనే అతనికి గుర్తింపు తెచ్చిన నవల వచ్చేసి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ నవల. తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. వీరు నాన్నగారు ఇతను బిఏ బిఎల్ చదివారు. కానీ వీరు న్యాయవృత్తిలో ఇలాంటి ఉద్యోగం చేయలేకపోయారు. ఇతనికి 52 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరణించడం జరిగింది. అయితే ఇతను చనిపోక ముందు నవంబర్ 1న భార్య విలాపం నవల మొదలుపెట్టారు.
మరుసటి రోజు నవంబర్ 2న వీరి కుమారుడు రమేష్ మందులు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఇతను చేతు ఛాతి మీద రాసుకుంటూ సరిగ్గా అప్పుడే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇస్తున్నారు. అంతలోనే 5 నిమిషాల్లో కన్ను మూయడం జరిగింది. ఈయన చనిపోయినా ఇంకా 4 సంవత్సరాలకి వీళ్ళ భార్య కూడా చనిపోవడం జరిగింది. ఇది ఇతని సాహిత్య రచనలు, ఇతనికి వచ్చిన గుర్తింపులు, కొన్ని సినిమాలకు దర్శకత్వం, ఇంకా నవలలు రాసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న త్రిపురనేని గోపీచంద్ గారి గురించి ఈరోజు టాపిక్. ఇంకొక వచ్చేసి మన సినిమాలోనే ఫేమస్ యాక్టర్ వేణు తుంటపుడి. హీరోగా కమెడియన్గా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఆయన కొంతకాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తన సినిమాలో ఫిలాసఫీ డైలాగులు చెబుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు 1999లో వచ్చిన స్వయంవరం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే స్పెషల్ జ్యూరీ కేటగిరీ కింద నంది అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత చిరునవ్వుతో చెప్పవే చిరుగాలి మూవీలో లీడ్ రోల్ పోషించారు. ఆయన ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, పెళ్ళం ఊరికెళ్తే, ఖుషీ ఖుషీగా సినిమాలో నటించి తన గ్రాఫ్ పెంచుకున్నాడు. ఇక ఆయన నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ సాధించాయి. ఎందుకంటే తన సినిమాలో కాస్త కొత్తదనం కోరుకుంటారు వేణు. అంతేకాదు, అతను ప్రత్యేక సినిమాలో తనలో ప్రత్యేకత చూపించడమే, తాను ఎప్పుడూ డిఫరెంట్ లుక్తో నటించేవాడు. అలా తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇండస్ట్రీకి ప్రత్యేక స్థానం సంపాదించుకొని దాదాపు 26 సినిమాలు నటించారు. అలా 2009లో గోపి గోపిక గోదావరి మూవీని నటించి కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఇందులో హీరోయిన్గా కామలేని ముఖర్జీ నటించింది. ఈ సినిమా కూడా వేణు కెరియర్కు మంచి హిట్ అందించింది. అయితే ఈ మూవీ తర్వాత ఆయన బ్రేక్ ఇవ్వడంతో తన సినీ కెరియర్ కాస్త వెనకపడి ఈ నేపథ్యంలో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆయనకు బోయపాటి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో 2012లో వచ్చిన దమ్ము చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించడం జరిగింది. సినిమా పెద్దగా ఆడలేక ఆ తర్వాత రామాచారి సినిమా చేసిన అది కూడా పరాజయం పాలైంది. దీంతో వ్యాపారంపై దృష్టి పెట్టి ఆయన ఇంకా సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపారవేత్తగా మారిపోవడం జరిగింది. అటు బిజినెస్లో తను అనుకున్నవి చేయాలనుకున్నాడు. పూర్తిగా సినిమాలను నటనను పక్కపెట్టి వేణు 2013లో లోక్సభ ఎన్నికలు అయిన వాళ్ళ బావగారు నామ నాగేశ్వరరావు కోసం టీఆర్ఎస్ తరఫున ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో గతేడాది లాక్డౌన్ ఉపాధి కోల్పోయిన పేదవాళ్ళని ఆదుకొని తనదైన ఉదారత చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో వైరల్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ మంచి అవకాశం వస్తే సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్ధమంటున్నాడు తొట్టపోడి వేణు. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొంతమంది సినీ నటుల గురించి, ఇంకా వారి సాహిత్యం, ఇంకా కొన్ని సినిమాలో హీరోగా నటించి ఇప్పుడు బిజీగా అయిపోయిన వ్యక్తి గురించి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్.